హాయ్ ఫ్రెండ్స్ జీతూ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం మీట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ ఇచ్చేయండి సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయండి సో ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకో బిజినెస్ ఐడియా వచ్చేసి గోలీ వడాపావ్ ఫ్రాంచైజ్ ఫ్రెండ్స్ గోలీ వడాపావ్ ఫ్రాంచైజ్ బిజినెస్ గురించి చెప్పుకుందాం మన ఛానల్లో ఆల్రెడీ డామినోస్ పిజ్జా ఫ్రాంచైజ్ అలాగే కేఎఫ్సీ ఫ్రాంచైజీ గురించి చేయబడింది ఫ్రెండ్స్ సో ఎవరికైనా ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే మన ఛానల్ వీచ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నేను డిస్క్రిప్షన్లు ఇచ్చిన లింక్స్ని ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను సో ఈ గోలీ వడప ఫ్రాంచైజీ గురించి చూసుకుంటే ఫ్రెండ్స్ మనం ఇది పూర్మెన్స్ బర్గర్ అంటారు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనం ఈ రోజుల్లో స్టూడెంట్స్ కిడ్స్ అలాగే అందరూ ఫాస్ట్ ఫుడ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్ నూడిల్స్ ఒకటి బర్గర్స్ ఒకటి పిజ్జాస్ ఒకటి ఇలా ఫాస్ట్ ఫుడ్ ఐటెం ఏదైనా స్టూడెంట్స్ కిడ్స్ మామూలు కామన్ మ్యాన్ వీళ్ళందరూ బాగా ఇష్టపడతారు ఫ్రెండ్స్ సో బర్గర్ అందరూ కొనుక్కొని తినలేదు కదా ఫ్రెండ్స్ ఈ ని మనం ఈ పూర్ మ్యాన్స్ బర్గర్ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ ఇది మనకి ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మహారాష్ట్ర మహారాష్ట్రలో వన్ ఆఫ్ ది ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఫ్రెండ్స్ ఈ వడాపావ్ అనేది మనకి ఇది బర్గర్ లాగే కనిపిస్తుంది ఫ్రెండ్స్ లో అయితే మనం మధ్యలోకి చికెన్ ప్యాటీ పెడతారు అలాగే ఈ ఇందులో అయితే మనకి పొటాటోని పెడతారు ఫ్రెండ్స్ టూ బ్రెడ్ స్లైసెస్ మధ్య మధ్య నేను కూడా ఎప్పుడు తినలేదు సో మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి వడాపో మధ్యలో పొటాటో పెడతారు ఫ్రెండ్స్ టూ బ్రెడ్స్ మధ్య సో ఈ ఫుడ్ అనేది ఈ ఫాస్ట్ ఫుడ్ అనేది మహారాష్ట్ర ప్రజలకి చాలా ఫేమస్ ఫ్రెండ్స్ దగ్గర దగ్గరికి యాభై సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ లోకల్ డిష్ మాట వడాపావ్ అనేది మనకి ఇక్కడ నూడిల్స్ అలా ఎలా ఫేమస్ సో దట్ వాళ్ళకి వడాపావ్ అనేది ఫిఫ్టీ ఇయర్స్ నుంచి వాళ్ళకి స్ట్రీట్ ఫుడ్ ఫ్రెండ్స్ సో ఈ గోలీ వడాపావు కొంచెం హిస్టరీ చూసుకుంటే మనకి దీన్ని టూ థౌజండ్ ఫోర్లో లాంచ్ చేశారు ఫ్రెండ్స్ బై ద వెంకటేష్ అయ్యర్ అండ్ శ్రీవాదర్ మెనాన్ టూ థౌజండ్ ఫోర్లో లాంచ్ చేశారు మహారాష్ట్రలో ఫస్ట్ అవుట్లెట్ వీళ్ళది వచ్చేసి ముంబైలో ప్లేస్ చేశారు ఫ్రెండ్స్ ఇప్పటికీ వీళ్ళకి మొత్తం హండ్రెడ్ సిటీస్లో త్రీ హండ్రెడ్ అవుట్లెట్స్ దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ అరౌండ్ త్రీ హండ్రెడ్ అవుట్లెట్స్ దాకా ఉన్నాయి త్రీ హండ్రెడ్ అవుట్లెట్స్ వీళ్ళు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు సేల్స్ కూడా మంచిగా ఉంటాయి ఈ బిజినెస్ అనేది వీళ్ళు మెక్డొనాల్డ్స్ చూసి దాన్ని ఇన్స్పైర్ అయ్యి దాంతో ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ ఈ వడాపావ్ బిజినెస్ ఫ్రాంచైజ్ మనం తీసుకోవాలంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి ఏరియా అంత అవుతుంది ట్రైనింగ్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి ప్రాఫిట్స్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఏంటి ఇలాంటివి అన్నీ మనం ఈ వీడియోలో చూసుకుందాం ఫ్రెండ్స్ వన్ బై వన్ అనేది సో ఈ గోలీ వడాపో ఫ్రాంచైజ్ మనం తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇది ఒక ఫేమస్ బ్రాండ్ ఫ్రెండ్స్ కంట్రీలో స్టార్ట్ అయింది మహారాష్ట్రలోనే కానీ ఇది కంట్రీలో ఉన్న అన్ని ప్లేసెస్కి బాగా ఫేమస్ ఫుడ్ కింద రీచ్ అయింది దగ్గర దగ్గరగా ఈ గోలీ వడాపోవ్ స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ ఇయర్స్ దాకా అవుతుంది ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ బ్రాండ్ అలాగే మనకి ఆన్లైన్ సపోర్ట్ ఉంటుంది అలాగే మనకి ప్యాకేజింగ్ మెటీరియల్స్ అన్నీ మనకి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కంటిన్యూస్ మార్కెటింగ్ సపోర్ట్ ఉంటుంది మనకి సేల్స్ పెరగడానికి అలాగే ఆపరేషనల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వాళ్ళు తర్వాత మనకి ఈ బ్రాండ్ అలాగో ఫేమస్ కాబట్టి మనం ఎటువంటి మనీ అనేది అడ్వర్టైజ్మెంట్ కానీ బ్రాండ్ మార్కెట్కి కానీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అలాగే మనకి హై రిటర్న్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఖచ్చితంగా గ్యారెంటీ ఇస్తుంది ఫ్రెండ్స్ హై రిటర్న్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయని తర్వాత మనకి కావాల్సిన ఈ వడాపో ప్రిపేర్ చేయడానికి కావాల్సిన రా మెటీరియల్స్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ మనకి కంపెనీయే సప్లై చేస్తుంది ఫ్రెండ్స్ సో దీనికి కావాల్సిన బెనిఫిట్స్ చూసాం కదా ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఉండాలి ఫ్రెండ్స్ మినిమం ఫ్రాంచైజ్ తీసుకోవడానికి మనం ఈ త్రీ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ కాకుండా యదరు మనకి ఫిఫ్టీన్ ఫీట్ ఫ్రంట్ ఏరియా ఉండాలి ఫ్రెండ్స్ ఖాళీగా లైక్ బ్యానర్స్ అవి పెట్టడానికి బ్యానర్స్ హోర్డింగ్స్ ఇవన్నీ పెట్టడానికి తర్వాత మనం చూసి చూసుకునే లొకేషన్ వచ్చేసి మనకి ఎలక్ట్రిసిటీ అది ఎలక్ట్రిసిటీ అవైలబిలిటీ అని వాటర్ ఫెసిలిటీ బాగుండాలి ఫ్రెండ్స్ అలాగే మనం తీసుకునే ఏరియా వచ్చేసి క్రౌడెడ్ క్రౌడెడ్ ఏరియా అయి ఉండాలి ఫ్రెండ్స్ అంటే హైయెస్ట్ ఫుట్ ఫాల్స్ అంటే ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాలయ్యి ఉండాలి లైక్ రైల్వే స్టేషన్ షాపింగ్ మాల్స్ మూవీస్ థియేటర్స్ మూవీ థియేటర్స్ అలాంటి ప్లేస్లు మనం తీసుకుంటే మనకి సేల్స్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రాఫిట్స్ అయ్యి సో దీనికి ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ చూసుకుంటే మనకి ఎటువంటి స్కిల్ అవసరం లేదు ఫ్రెండ్స్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మనకి కొంచెం మనకి బిజినెస్ మనం ఓన్గా చేసుకునే ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా మంచిది తర్వాత దీనికి ఫ్రాంచైజ్ ట్రైనింగ్ వచ్చేసి మనకి ట్రైనింగ్ అనేది మనకి ఫ్రాంచైజ్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి ఎటువంటి ట్రైనింగ్ అయినా అండ్ ఈ బిజినెస్ చేయడానికి మనకి ఎంప్లాయీస్ వచ్చేసి ఒక టూ టు త్రీ మెంబర్స్ ఉంటే సరిపోతారు ఫ్రెండ్స్ అండ్ అలాగే ఫైనల్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే మనకి టెన్ టు ట్వెల్వ్ ల్యాక్ రూపీస్ అనేది మనకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఫ్రెండ్స్ మొత్తం ఈ ఫ్రాంచైజ్ తీసుకోవడానికి సో ఈ గోలీ వడాపా ఫ్రాంచైజీకి మనం ఎలా అప్లై చేయాలంటే మనం డైరెక్ట్గా ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే మెయిల్ ద్వారా రెస్పాండ్ అవ్వచ్చు లేదంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనం ఫ్రాంచైజ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళే మనల్ని కాంటాక్ట్ అవుతారు ఫ్రెండ్స్ సో దీనికి దగ్గర జరిగే మనకి ఇది ఈ వడాపావ్ ఫ్రాంచైజ్ అనేది మనకి రకరకాల డిషెస్ని ఆఫర్ చేస్తుంది ఫ్రెండ్స్ ప్రైసెస్ ప్రైజెస్కి అందుకే ఇది బాగా ఎంత ఫేమస్ అయింది అందులో కొన్ని చూసుకుంటే మనకి చీజ్ వడాపావ్ అని సబోదిన వడా అని పన్నీర్ సుప్రీం అని మధురాజా వడాపావ్ రోల్స్ క్రిస్పీ రోల్స్ క్రంచీ రోల్స్ మక్కా రోల్స్ ఇలాగా పన్నీర్ రోల్స్ గోలీ ఫ్రైస్ ఇలా రకరకాల డిషెస్ని ఫేమస్ డిషెస్ని మనకి ఈ ఫ్రాంచైజ్ అనేది ఆఫర్ చేస్తుంది ఫ్రెండ్స్ సో అందుకే ఈ ఫ్రాంచైజ్ ఇంత బాగా పాపులర్ అయింది మహారాష్ట్రయన్స్కి ఫేమస్ ఫుడ్ అయింది సో అఫర్డబుల్ ప్రైజెస్కి అందిస్తుంది సో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ అలాగే మీకు ఎటువంటి బిజినెస్ ఐడియాస్ కావాలో నాకు తెలియజేసినట్లయితే నేను అటువంటి బిజినెస్ ఐడియాస్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ సో కమ్యూనిటీ ట్యాబ్లో కూడా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ అందరికీ యూజ్ అయ్యేలాగా సో కమ్యూనిటీ ట్యాబ్ కూడా ఒకసారి చూడండి అండ్ అలాగే ఇంకేమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ చేసినట్టయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మంచి డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి అలాగే ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో డిస్క్రిప్షన్ వన్స్ చెక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే మీకు ఈ బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్గా ఉంటే కంపెనీతో టూ టు త్రీ టైమ్స్ క్లారిటీగా డిస్కస్ చేశాకనే బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చెప్పే ఈ డీటెయిల్స్ అన్నీ మీకు జస్ట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక అవగాహనకి మాత్రమే ఉపయోగపడతాయి సో మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటే కంపెనీతో రిక్వైర్మెంట్స్ ప్రాఫిట్స్ డిస్కషన్ ఇవన్నీ టూ టు త్రీ టైమ్స్ డిస్కస్ చేసుకోండి ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకుని డీటెయిల్గా అప్పుడే బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి సో దీనికి డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి ప్రతి ఫ్రాంచైజీకి కావాల్సిన బేసిక్ డాక్యుమెంట్సే కావాలి ఫ్రెండ్స్ లైక్ అడ్రస్ ప్రూఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ అలాగే మనం రెంటల్ తీసుకుంటే రెంటల్ అగ్రిమెంట్స్ సో అలాంటి డాక్యుమెంట్స్ కావాలి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్